పార్లమెంట్ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ లక్ష్యంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు వైసీపీ టార్గెట్ ఇక్కడ 5 లక్షల ఓట్లని అందరూ అనుకుంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ కూడా పార్టీ నేతలకు మంత్రులకు 5 లక్షల టార్గెట్ విధించారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ క్రమంలోనే ఏకంగా 7గురు మంత్రులు 15 మంది ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొనగా మరో 100 మంది ఎమ్మెల్యేలు పరోక్షంగా ప్రచార పర్వంలో ప్రధాన భూమిక వహించారు. అయితే తాజాగా మీడియాతో మాట్లాడిన పెద్దిరెడ్డి 5 లక్షల మెజారిటీ తమకు పెద్ద విషయం కాదని వ్యాఖ్యానించారు. ఓటింగ్ పెరిగితే తమకు 6 లక్షల నుంచి 6.5 లక్షల వరకు ఓట్లు వేస్తారని చెప్పుకొచ్చారు. తమ రెండేండ్ల పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని చెప్పుకొచ్చిన ఆయన ప్రచార పర్వం ఘనంగా సాగిందని ఎక్కడా తాము ఎవరిని ప్రలోభాలకు గురి చేయలేదని అలాంటి అవసరం కూడా తమకు లేదని చెప్పుకొచ్చారు. ఇక చంద్రబాబు సభపై రాళ్ల దాడిని ఆయన ఖండించారు. రాళ్లు వేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. ఈ ఉప ఎన్నికలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ తన ఓటమిని పూర్తిగా అంగీకరించినట్లే నేను భావిస్తున్నాను. అదేవిధంగా బీజేపీ కూడా 100 కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకోవాలనే తాపత్రయంతో పనిచేస్తాం తప్ప వాళ్ళు గెలవాలని ఎవరు కూడా పనిచేయడం లేదు. నేను మొన్నటి రోజు ఇక్కడే ఒక చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి ఒక సవాలు చేయడం జరిగింది. అయ్యా మీరు మాకు సవాలు వేశారు, మీరు కనుక గెలిస్తే మా పార్టీ ఎంపీలను రాజీనామా చేయమని చెప్పి మేము దానికి సిద్ధంగా ఉన్నాము, మీరు గెలిస్తే మా 22 మంది శాసనసభ్యులు 21 మంది పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేస్తారు, అదేవిధంగా మీరు గెలిస్తే మీ ముగ్గురు ప్లస్ ఇంకొక పార్లమెంట్ సభ్యుడు ఏదైతే వారితో చాలా సఖ్యతగా ఉన్నాడో చంద్రబాబుతో ఆ నలుగురు రాజీనామా చేస్తారా, ఈ సవాళ్ళను స్వీకరిస్తూ ఉన్నాము, మీరు జవాబు చెప్పండి అని చెప్తే ఇంతవరకు ఆయన జవాబు చెప్పింది కూడా లేదు. అంటే మా సవాళ్ళను స్వీకరించడానికి వారు వెనక్కి వెళ్ళినట్లే దాని అర్థం. అంటే చెప్పకనే వారి ఓటమిని వారు అంగీకరించారు, మా సవాళ్ళను స్వీకరించలేదు. మరి ఎక్కువ ఇప్పటి వరకు ఆ సవాల్కు జవాబు చెప్పే ధైర్యం తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుకి కానీ వారి కుమారుడికి కానీ మిగతా ఆ పార్టీ అధ్యక్షుడికి కానీ లేదు.